ఆంధ్రప్రదేశ్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పార్టీ 23 సీట్లకి పరిమితం కావాల్సి వచ్చింది. ఈ 5 సంవత్సరాలు నెట్టుకొచ్చి రాబోయే 5 సంవత్సరాల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటుందా, లేకపోతే టీడీపీ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుందా? అగమ్య గోచరం అంటే ఏం జరుగుతుందో తెలియదు అనే పరిస్థితి చెప్పిందని భావం అది. కానీ ఇక్కడ ఏమిటంటే, ఈ మన ఇప్పుడున్నటువంటి మన స్టేట్లో ఆంధ్ర ప్రాంతం, ఆంధ్రప్రదేశ్ అని మనం ఇప్పుడు మనం అంటున్నాం, ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాలు వేరు, రాయలసీమ వేరు, తెలంగాణ వేరు, మూడు రకాలు. మూడు చోట్ల కూడా యూనిఫామ్గా ప్రజాభిప్రాయం లేదు. ఇక్కడ కారణాలు, దీంట్లో కులం ప్రభావం కూడా ఉంటుందండి. రాయలసీమ అనుకోండి ఎక్కువగా రెట్ల ప్రాబల్యం ఎక్కువ, వాళ్ళకి ఆ రెట్లు ఎక్కువ ఏ పార్టీలో ఎక్కువ ప్రముఖ పాత్ర వహిస్తారో ఆ పార్టీకి బలం ఉంటుంది అక్కడ. అట్లాగే ఇప్పుడు కోస్తా జిల్లాలని కమ్మవారి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది. సో అక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. సో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ఉంటుంది. కాబట్టి మొత్తం జనరలైజ్ చేసి రాయలసీమ, కోస్తా జిల్లాలు, తెలంగాణ ఈ అన్నిట్లోనూ ఫలాన్ని జనరలైజ్ చేసి ఈ ట్రెండ్ ఇట్లా ఉంటుందని చెప్పడానికి వీల్లేదండి. మూడు చోట్ల వేరు వేరుగా ఉండొచ్చు. సో రాబోయే కాలంలో టీడీపీ పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? తెలుగుదేశం పార్టీ ఈ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కదా అది. చంద్రబాబు నాయుడు గారి పార్టీ కదా అని అంటున్న ఉద్దేశం ఏంటంటే, వ్యక్తి కేంద్రంగా నడుస్తున్న ఆయన నాయకత్వంలో ఉన్న పార్టీ, ఆయన నాయకత్వం బాగున్నంత కాలం ఆ పార్టీ బాగుంటుంది, అది వీక్ అయిన కాలం పోతుంది. అట్లా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎమర్జింగ్ లీడర్, కొత్త లీడరు. ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు క్యాష్ ఫ్యాక్టర్ వస్తుందండి. అన్ని ప్రాంతాల్లోనూ, తెలంగాణ, రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అన్ని చోట్ల కూడా కుల వ్యవస్థ ఒక రకంగా లేదు. రాయలసీమలో రెడ్లకు ఎక్కువ ప్రాముఖ్యం ఉంది. వాళ్ళ నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీకి బలం ఉంటుందండి. అట్లా కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మవారికి ఎక్కువ ఉంటుందండి. మనకి ఇక్కడ తెలంగాణకు వచ్చేటప్పటికీ అన్ని రకాలుగానే ఉన్నాయి. ఈ తెలంగాణలో దీనికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. హైదరాబాద్ ఎరిస్టోవేల్, హైదరాబాద్ స్టేటు డివైడ్ కావడం, అట్లా ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ఇట్లా ఫలాన్ రకంగానే ఉంటుందని చెప్పడం లేదు. కానీ ఇక్కడ మనం చాలా కాలం ముస్లింల పరిపాలన ఉన్నాం కనుక ప్రజల్లో ఆ ముస్లిం రజాకార్ మూమెంటు వాళ్ళు ఎంత బాధపెట్టారు, చాలా బాధపెట్టారు. రజాకార్ మూమెంట్ అంటే ప్రజలు చాలా బాధలు పడ్డారు. అవన్నీ ఇప్పుడు చెప్పలేను. చాలా బాధ అంటే చాలా బాధ అయినప్పటికి కూడా ఆ వాటి ప్రభావం వాళ్ళ ఆలోచన ఉంటుంది కనుక సహజంగా కొంచెం ఈ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ హిందూ ఐడియాలజీ, హిందూ అభిమానాలు బయట ఏం చెప్పినా చెప్పపోయినా అటువంటిది ఇంప్రెషన్ ప్రజల్లో ఉంది. కనుక భవిష్యత్తులో బీజేపీకి కొంచెం ఎక్కువ ప్రాబల్యం రావచ్చు. అంతకుముందు ఇక్కడ ఏముంది అసలు లేదు కదా, పెరుగుతూ వచ్చింది. ఇక్కడ మన హైదరాబాద్ ఉందనుకోండి, మీరు ఏం చేసినా ఇతిహాదుల ముస్లిమీన్ వాళ్ళదే ప్రాబల్యం. ఎందుకంటే మూసీకి అవతలంతా కూడా ముస్లిమ్స్, వాళ్ళు ఇంకే పార్టీకి వేరు, వాళ్ళు ఎంఐఎంకే వేస్తారు. వాళ్ళు ఇక్కడ ఈ ప్రాంతంలో ఒక ఎంఐఎం గెలుస్తాడంటే లేదు, అవకాశం లేదు. ఇక్కడ వేరే వాళ్ళు పాదుకోవడానికి కొంచెం ప్రయత్నం చేస్తున్నారు. వేరే వాళ్ళు అంటారు, ముఖ్యంగా ఈ బీజేపీ వాళ్ళు బీజేపీకి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాసెస్లో ఇటు ఒక పక్క బీజేపీ, అటు పక్క ఎంఐఎం, దీంట్లో ఈ కాంగ్రెస్ ఎటు ఎటుపోయిందో తెలియదు మనకు. సో కాంగ్రెస్కి సరైనటువంటి నాయకత్వం లేదు. కాంగ్రెస్కి సరైన నాయకత్వం లేకపోవటం వల్ల ఆ పార్టీ భవిష్యత్తులో పుంజుకుంటుంది అని చెప్పడానికి అవకాశం కనిపించట్లేదు. కనుక బలమైనటువంటి పార్టీగా ఎమర్జ్ అయ్యేటువంటివి బీజేపీ వస్తుంది, అటుపక్క ఎంఐఎం వస్తుంది. ఇదివరకు సోషలిస్ట్ పార్టీ అని అవి ఇవి కొన్ని ఉండేవండి. వాళ్ళు ఎవరికి ఇప్పుడు
అవకాశం లేదు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉంది ఉందండి. కాకపోతే ఏంటంటే నాయకత్వాన్ని బట్టి ఉంటుందండి. వాళ్ళు సరైనటువంటి నాయకత్వం ఉండి నీతిని ఈయన నీతి నిజాయితీలకు పేరుపడినటువంటి వాడు ఈ పార్టీ నాయకుడిగా ఉన్నాడు అని అటువంటి నాయకుడు కనుక వచ్చినట్టయితే అతని నాయకత్వంలో బీజేపీ పుంజుకోవడానికి అవకాశం, బలపడటానికి అవకాశం. సార్, ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాజకీయాల్లో ఎన్నికల ముందు ఎన్నికలను ప్రభావితం చేయడానికి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నారు అనే ఒక ఆరోపణ ఉంది. మీడియా మేనేజ్మెంట్ ద్వారానే చాలా చోట్ల గెలుస్తున్నారు అనేది ఒక విషయం, దాన్ని మీరేమంటారు? అట్లాంటిది ఏం నాకు తెలిసి అటువంటిది లేదు. మీడియాని మేనేజ్ చేయటం అంటే స్థానికంగా కొన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ, కొందరు నాయకుల వాళ్ళ ఆ పార్టీల నాయకుల వల్ల కొన్ని కొన్ని చోట్ల బలంగా ఉండొచ్చు, కొన్ని చోట్ల యూనిఫామ్గా మొత్తం రాయలసీమ, తెలంగాణ, కోస్తా జిల్లాల్లో అన్ని యూనిఫామ్గా వీళ్ళు బలంగా ఉన్నారు, ఫలానా పార్టీ బలంగా ఉంటుంది, ఏముంది ఇంకా వృద్ధిలోకి వస్తుంది అని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏమిటంటే ఒక్కో చోట ఒక రకం ఉంది క్యాస్ట్ స్ట్రక్చర్. క్యాస్ట్ స్ట్రక్చర్ని బట్టి ఉంటుంది. రాయలసీమలో పరిస్థితి వేరు, కోస్తా జిల్లాలో కృష్ణా గుంటూరు జిల్లాలో అంటే కమ్మవారి ప్రాబల్యం ఎక్కువ, రాయలసీమలో రేట్ల ప్రాబల్యం ఎక్కువ. సరే, ఇక్కడ మనకు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మనకు. సో ఇక్కడ మూడు రకాలుగా ఉంటాయండి. ఓకే సార్, మీరు 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, 2004లో నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్యన శాంతి చర్చలు జరిగాయి. ఈ నక్సలైట్లకి ప్రభుత్వానికి మధ్యన శాంతి చర్చల్లో భాగంగా కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్లో మీరు ఒక మెంబర్గా ఉన్నారు. ఆ శాంతి చర్చలు విఫలం అవ్వడానికి కారణాలేంటి? నేను మెంబర్ని కాదు, ఆలోచన నాది. ఓకే, కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అని కన్సీవ్ చేసిన వాడిని కూడా నేనే. ఓకే, మా వాళ్ళందరూ కూడా కొంతమందిని కలుపుకున్నాం. ఓకే, కన్నబిరాన్, ప్రొఫెసర్ హరగోపాల్, ఓకే, ప్రొఫెసర్ నరసింహారెడ్డి, ఇట్లాంటి కొంతమందిని కలిపి మేము దానికి ఒక ఫోరం కావాలి కనుక మాకు కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ అని పెట్టుకున్నాం. ఓకే, వీళ్ళతోటి చర్చలు మా ఉద్దేశం ఏంటంటే చంపుకోవటం అనేది ఆపాలని. ఇప్పుడు ఉదాహరణకి వరంగల్లో ఫలానా ఇయర్ని జ్ఞాపకం లేదు నాకు, రైల్వే ప్లాట్ఫామ్ మీద కూడా కూర్చున్నాడు, కొన్ని చంపేసి వెళ్ళిపోయాడు. ఏంటి చంపుకోవటం, ఇది కరెక్ట్ కాదు అని అనుకొని మేము నక్సలైట్ లీడర్స్ తోటి, పార్టీ లీడర్స్ తోటి, మావోయిస్ట్, అప్పుడే మేము మాట్లాడుతున్న సమయంలోనే మావోయిస్ట్ పార్టీగా మారింది, అనౌన్స్ కూడా చేశారు వాళ్ళు. రెండు మూడు రాత్రులు, పగలు రాత్రులు బాగా వాళ్ళతో మాట్లాడామండి. 2004లో ఈ నక్సలైట్లు మావోయిస్టులుగా మారడం జరిగింది. అవునండి, అంతకుముందు మా చర్చల పరిణామంలో ఇది కూడా ఒక భాగం. ఓకే, అందుకని వాళ్ళు మావోయిస్ట్ పార్టీగా వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు. ఆ పార్టీ ఇప్పటికీ బలంగానే ఉంది, కొన్ని చోట్ల ప్రజల్లో ఆ పార్టీకి మంచి బేస్ ఉందండి. సరే, ఇప్పుడు నక్సలైట్లు గన్నుతో, పవర్ ఫ్లోస్ ఫ్రమ్ ద బ్యారల్ ఆఫ్ ది గన్, తుపాకీ గుండుతో మాత్రమే రాజ్యాధికారం దక్కుతుంది అని చెప్తుంటారు, అది ఎంతవరకు ఒక వైబ్రెంట్ డెమోక్రసీ లాంటి ఇండియాలో ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతుందండి? ఏ పార్టీ ఐడియాలజీ గురించి కూడా నేను కామెంట్ చేయనండి. ఓకే, ఎందుకంటే వాళ్ళకు ఆ ఐడియాలజీతో ఆ పార్టీలు ఏర్పడ్డాయి, దాని గురించి నేనేమి కామెంట్ చేయను. సీనియర్ జర్నలిస్ట్గా నక్సలైట్ ఉద్యమాలు, నక్సలైట్ ఉద్యమాలు ఇప్పటివరకు ఎంతవరకు సక్సెస్ఫుల్ అయ్యాయి, దానివల్ల ఏమైనా ప్రభుత్వ పథకాలలో కానీ పాలసీలో కానీ ఏమైనా మార్పులు వచ్చాయి? ఏమో నాకు తెలిసినంత వరకు ఏం లేదండి. కానీ పార్టీ, మావోయిస్ట్ పార్టీ, వాళ్ళ ప్రభావం ప్రజల మీద చాలా ఉంది. ఓకే, ఎందుకంటే గ్రామాలు తిరిగిన వాళ్ళకి చెప్తాను, ఏదన్నా ఉంటే మనం చెప్పుకోవడానికి ఫలానా పార్టీ ఉంది అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇటీవల కాలంలో నాకు తెలియదు, నేను 2-3 సంవత్సరాల కిందట మాట చెప్పు, గ్రామాల్లో తిరిగి, అడవుల్లో తిరిగి వాళ్ళతో పార్టీ నాయకులతో మాట్లాడినటువంటి వాళ్ళని కనుక మా కమిటీ ఆఫ్ కన్సర్న్ సిటిజన్స్ని అప్పటి నా అవగాహన గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. పార్టీ ముందు ముందు భవిష్యత్తు ఎట్లా ఉంటుందని చెప్పలేమండి.
Hi, this is Jabardast Avinash. Please subscribe to Mirror TV. Hi, please subscribe Mirror TV. Thank you. Hi, it's me, Nandita Shweta. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Please subscribe Mirror Channel.